గుడ్ మార్నింగ్ వెస్టీస్. ఈరోజు మనం తాగే వాటర్లో ఎంత ప్యూరిటీ ఉంది, ఇంప్యూరిటీ ఉన్నది అన్న విషయం లైవ్గా డెమో చేసి తెలుసుకుందాము. సో నేను ఇక్కడ చాలా రకాల శాంపిల్స్ అనేది కలెక్ట్ చేసాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ నుంచి వాటర్ తీసుకున్నాము. ఎల్జీ, కెంట్ అండ్ మనకి రెగ్యులర్గా దొరికే ట్యాప్ వాటర్ అంటే మంజీరా వాటర్, వీటన్నిటితో పాటు ఇప్పుడు నేను ఏదైతే రికమెండ్ చేస్తున్నానో వెస్టీస్ షార్ప్ వాటర్ని కూడా మనం దీంట్లో తీసుకున్నాము. సో ఇక్కడ ఎలా ఇంప్యూరిటీస్ మనం తెలుసుకోవచ్చు, ఏది మనం తాగడానికి వీలైన వాటర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు అన్న దాని మీద క్లియర్గా మనం చేద్దాం ఈరోజు. అండ్ కీప్ వాచింగ్. సో ఇక్కడ మనం మంజీరా వాటర్, కెంట్, ఎల్జీ, అలాగే బిస్లరీ వాటర్ అంటే క్యాన్ వాటర్, అలాగే వెస్టీస్ షార్ప్ వాటర్ తీసుకున్నాము. సో ఈరోజు వీటన్నిటిలో నుంచి ఎలా ఇంప్యూరిటీస్ ఉన్నాయి అనేది మనం టెస్ట్ చేసి తెలుసుకుందాం. మనం ఎలక్ట్రోలైసిస్ సెపరేటర్స్ ద్వారా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్లో ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మనము ఈ ఎలక్ట్రోలైసిస్ సెపరేటర్స్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, దిస్ ఎలక్ట్రోలైసిస్ ఆపరేటర్స్ ఫస్ట్ ఎట్లా మనము దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఎట్లా మనం తెలుసుకోవాలి అంటే, దీంట్లో కలర్ ఇండికేషన్ ఉంటుంది. మెయిన్గా యెల్లో, గ్రీన్, బ్లూ, రెడ్ అండ్ వైట్ అండ్ బ్లాక్. సో బ్లాక్ ఇండికేట్ ఎట్లా చేస్తుంది అంటే, బ్లాక్ వెరీ డర్ట్ హెవీ మెటల్స్ ద్వారా మనం బ్లాక్ని ఇండికేట్ చేస్తాం. వైట్ వచ్చేసి లెడ్, జింక్, మెర్క్యూరీ, ఇనార్గానిక్ పార్టికల్స్. రెడ్ వచ్చేసి ఐరన్ అండ్ రస్ట్ బ్యాక్టీరియల్. బ్లూ వచ్చేసి బ్యాక్టీరియా, వైరస్, కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మనం కలుసుకుంటాం. గ్రీన్ వచ్చేసి ఆర్సెనిక్, మెర్క్యూరీ, లెడ్, కాపర్, సోడియం. అండ్ ఆల్సో యెల్లో విల్ గో టు ఎసిడిక్ ఫ్లోరైడ్ అండ్ అదర్ ఆర్గానిక్ మెటల్. ఓకే, మనం టెస్టింగ్ స్టార్ట్ చేద్దాము. సో నేను ఈ ఎలక్ట్రోలైజర్ని ఇలా ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇంప్యూరిటీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అందులో ఉన్న వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు ఏవైతే ఫిల్టర్ అవ్వట్లేదో అవన్నీ కూడా మనకి ఈ ప్రాసెస్ ద్వారా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఎల్జీ వాటర్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ మంజీరా 2 అంటే ఇది వచ్చేసి బిస్లరీ వాటర్ అండి. ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఇంట్లో అందరూ యూజ్ చేస్తుంటారు క్యాన్స్, ఆ క్యాన్ వాటర్ అన్నమాట. సో మనం 20 రూపీస్, 30 రూపీస్ పెట్టి బయట పర్చేస్ చేస్తూనే ఉంటాం. సో చూడండి అందులో ఎన్ని రకాల ఇంప్యూరిటీస్ అనేవి వస్తున్నాయో. ఓకే, అండ్ ఫైనల్లీ ఇది మన రిజల్ట్. మనం రెగ్యులర్గా మినరల్ వాటర్ అనుకుని వేసుకుంటున్న క్యాన్స్ రిజల్ట్ ఇది. అండ్ ఈవెన్ ఎల్జీ వాటర్ కూడా చూడండి. అండ్ ఇప్పుడు మనం కెంట్ వాటర్కి అలాగే వెస్టీజ్ షార్ప్ వాటర్కి కూడా మనం చెక్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, కెంట్ నుంచి కూడా వాటర్ ఇంప్యూరిటీస్ని ఎలా బయటకి రిలీజ్ చేస్తుందో. సో మనం ఈ వాటర్ని ఎంతో అంటే ఎలా అంటే చాలా బ్రాండెడ్, ఒక నమ్మకంతో వాటర్ తాగడం మనం స్టార్ట్ చేసాము. అండ్ ఇలాంటి వాటర్లో కూడా ఇంప్యూరిటీస్ అనేవి మన హెల్త్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఓకే, ఎందుకంటే బాడీలో 70% వాటర్తోనే ఉంటుంది. అండ్ మనం డైలీ ఫుడ్ లేకపోయినా కూడా ఒక పూట ఉండగలమేమో, కానీ వాటర్ అయితే మాత్రం కంపల్సరీగా దాహం వేస్తుందని చెప్పి తాగుతూనే ఉంటాం. సో అలా మనం తీసుకునే వాటర్ ఎలాంటి గుణాలు కలిగి ఉందో చూడండి. సో ఇలాంటి వాటర్ తాగితే కంప్లీట్గా హెల్త్ డ్యామేజ్ అవ్వక ఏమవుతుంది చెప్పండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వెస్టీజ్ వాటర్ చూసారు కదా, ఒక హ్యూమన్ బాడీకి పిహెచ్ వాల్యూ అనేది 7 వరకు మెయింటైన్ అవుతూ ఉండాలి. సో అలాంటి 7 మెయింటైన్ అవుతున్న వాటర్ అనేది మనం తీసుకుంటున్నాము. ఇది ఎసిడిక్ నేచర్ కాదు అండ్ అలాగే ఆల్కలైన్ నేచర్ కాదు. హ్యూమన్ బాడీకి పర్ఫెక్ట్ పిహెచ్ వాల్యూ అది. సో మీరు ఏదైనా పిహెచ్ స్కేల్ తీసుకొని కనుక టెస్ట్ చేశారు అని అంటే మీకు అర్థమవుతుంది కలర్ ఇంపాక్ట్ అనేది. సో ఏ కలర్లో ఉన్న వాటర్లో ఎంత ఇంప్యూరిటీస్ ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది.
సో ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి అండ్ మీ వాటర్ ఎలా ఉంది అనేది డెఫినెట్గా చెక్ చేసుకొని చూడండి. అండ్ నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ప్యూరెస్ట్ వాటర్ అనేది దొరుకుతుంది. సో థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విష్ యూ వెల్త్.